అరే నా ఈ కళ్ళు కాదురా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నా పట్టేస్తాయి కొంచెం బైక్ పక్కకి ఆపుతావా ఇక్కడ ఎక్కడ జనాలు ఏం చోట ఆపుతాను అక్కడ కాలేది గాని చీ దాని కాదు ఇంట్లో ఏదో కహాని చెప్పి తీసుకొస్తే నమ్మేసేంత ఫూల్ని కాదు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ సారీ మేఘనా మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేను తీసుకెళ్తున్నట్టు నా దృష్టిలో నేను లేపుకెళ్తున్నట్టు నీకు ఓకే కదా ఏదో వాట్ డౌట్లు నువ్వని ఏక ప్రే అప్పుడు జిమ్ము కాబట్టి వదిలేశాను అన్నా ఇప్పుడేం పీకుతావురా పాడి కడతాడన్నాడు కదరా కడతాడేమో కనుక్కో ఎరా మాట్లాడట్లేవు భయమేస్తుందా నిన్ను చూస్తుంటే స్కూల్ పిల్లడు కూడా భయపడట్రా బూకియా అనిమేషన్ సినిమాలో కామెడీ విలన్లా ఉంటావు హీరోని నాకేంట్రా భయం ఉల్ఫా ఏదో తిట్టాడు తిరిగేస్తా ఏంటో ఎందుకురా స్టేట్ గానే తిట్టాను ఉల్ఫా రాజా గౌడ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించమంటావు వీడికి నేనే కాదు చాలా మంది శత్రువులు ఉన్నారు ఇవాళ అయిపోయాడు జఫాగడ్ నేను 10 లక్కట్టేలోపు ప్లేస్ ఖాళీ చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోండి లేకపోతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో నాకు కూడా తెలియదు రోయ్ లెక్క పెట్రా ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాం 10 హే తూచ్ తూచ్ 10 ముందే చెప్తావా నేను 10 లక్కర్తానన్నాను గానీ ఎక్కడ మొదలు పెడతానని చెప్పానా 9 8 7 5 6 అదిగా చెప్తుంది కన్ఫ్యూజ్ అయిపోయి కసి గారు జంప్ 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 మరి కాశీలో తిరగకుండా ఇక్కడ తిరుపతి పేరు పెట్టుకున్నాడు తిరుపతిలో తిరుగుతాడండి క్వశ్చన్ సమాధానం కాదరా క్వశ్చన్ కి బెదిరించడం కూడా సమాధానం కాదు సార్ మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి రేయ్ ఎందుకే వాడు నీకేమవుతాడరా ఎవరండి ఈడసలా తెలియదండి కామెడీ వేడి కాదు వాడు వాడు కూడా నాకు తెలియదు సార్ తెలియకుండానే కాశీ గారు జంపు అని అంటాడేంట్రా ఏం చెప్పమంటారు సార్ నా జాతకంలో శని సైట్ కొడుతుంది సార్ ఎంత వద్దనుకున్నా సైట్ కొడతానే ఉంది సార్ అడ్రస్ చెప్పండి ఆస్ట్రేలియా చెప్తావేంట్రా ముందు వాడు అక్కడ ఉంటాడో చెప్పు సార్ తప్పిపోయినాడు గురించి చెప్పొచ్చు కానీ తప్పించుకున్నాడు గురించి ఏం చెప్తాం సార్ సార్ మీరు నాకు హెల్ప్ చేయండి సార్ వాడు ఒకవేళ మీకు కనిపిస్తే నాకు ఎస్ఎంఎస్ చేయండి సార్ నా నెంబరు 9248484445 టాటా డోకోమో సార్ ఫ్యాన్సీ నెంబర్ ఆ రౌడీలు రాజాగౌడ్ మనుషులు కదా ఆ రాజాగౌడ్ మనుషులే రౌడీలు రివర్స్ లో మాట్లాడద్దు నిన్ను కొట్టడానికి వచ్చారు కదా అమ్మ తసదియా ఇప్పటిదాకా బాగా మేనేజ్ చేశాను అనుకున్నాను ఎలాగని పెట్టేశావు ఎలా హౌ ఓవర్ యాక్షన్ చేయకు వాళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నావు ఈ గొడవల్లో నన్ను ఎందుకు కమిట్ చేస్తున్నావు నువ్వు పెద్ద కిర్రని బెడివని కుంఫు కరాటే చేసినాడు కాపాడేస్తావని వాట్ వాట్ ఆ వంకాయ వాళ్ళకి బాగా కోవ పట్టిందట అది కోసి తీసేమని వెంట పడుతున్నారు జిమ్ము కోచును కదా పొగురు పుట్టుకతో ఉన్న క్వాలిఫికేషన్ మనం వచ్చిన పని ఏంటో చెప్తాను పైకి వెళ్ళి హాట్ గా టీ తాగుతూ కూల్ గా మాట్లాడుతూ హలో రెండు టకీలా రెండు టీ ఓకే సార్ టీ చెప్పేనా ఓ బ్రాడ్ పిట్ ఏంటి లవ్వేనా యా అమ్మా ఆంజలీనా ఐ లవ్ యూ చెప్పడానికి మా తమ్ముడిని చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిప్పుకున్నావు ఏంటి లవ్ ఇట్ ఫస్ట్ సైట్ ఎలాగెలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు లవ్ ఎట్ ఫస్ట్ సైటా అంటే ఫస్ట్ లుక్ ని ఐ లవ్ యూ చెప్పేసిందా అయితే కుర్రాడు అలాంటి వాడు ఏం చేస్తుంటాడు ఎక్కడి నుంచి వచ్చాడు బ్యాంక్ బ్యాలెన్స్ మెంటల్ బ్యాలెన్స్ ఇవన్నీ ఫస్ట్ లుక్ లోనే తెలిసావా ఎలా హౌ హౌ అని అడుగుతున్నాను హౌ అబ్బో వీడితో ఇంకెంత సేపు ఈ జన్మకింతే వీడు మారడు టీ చల్లారిపోతుంది ఎంతసేపు తాగుతూ వెళ్దాం టీ ఎమ్మియా సో ఏం జరిగింది పర్లేదు చెప్పు నాకే సంబంధం లేదు ఏమాడుతున్నావు ఎప్పుడు ఏదో అనుమానాలే ఆ మాత్రం ఊహించగలను ఎక్కువ ఊహించుకే
ఇక్కడ చిన్న హడావడ జరగబోతుంది మీరు అస్సలు డిస్టర్బ్ అవ్వకండి ఓకే సార్ టీ రెడీ సార్ రెండు టీలు సరిపోవు ఓ 15 20 చెప్పాలి సాయంత్రం మా ఫ్రెండ్స్ వచ్చారు మరి వీడు మళ్ళీ పారిపోకుండా తలుపులన్నీ వేసేయండిరా రౌడీలు అంటే అంత కామెడీగా ఉందారా నీకు నాలో కూడా రౌడీ ఉన్నాడు రోయ్ వాడిని నిద్ర లేపితే సిటీలో ఉన్న ఏ ఒక్క రౌడీ గాడికి నిద్ర లేకుండా చేస్తాడు అబ్బా డైలాగ్ లో పంచ్ ఉందిరా నా పంచ్ లో కూడా పవర్ ఉందిరా మేనేజర్ సార్ ఈ రెస్టారెంట్ కి ఇన్సూరెన్స్ ఉందా ఉంది సార్ మీరెవరు నీకు ఇన్సూరెన్స్ ఇప్పించే మేనేజరా డ్యామేజర్ రే ఇన్సూరెన్స్ కావాల్సింది నీకురా ఒరే భూమా నన్ను కొట్టేంత సిన్ని గుందేంట్రా ఆ రాళ్ళవ దయ్యనికు రైలాయిని పెచ్చు నిచ్చు ఖర్చులకి నచ్చి నేను ఒక రైలు కాలం ఎవరైతేనే ఏమన్నాడు అన్న అడుగు రే తిరిగే చెప్పు ఏమన్నాడు తిరిగాసి ఉంది కష్టమన్న తిరగేసి నీ పని చెప్తాను రే పెన్ పేపర్ కమ్ ఆన్ ఏమన్నాడు డిస్టర్బ్ చేయకో తిరగని రా అప్పుడు ఉంటారు నీకు నురాయ్ సరే మీ ఇష్టం కానివ్వండి ఇది తేలిని అప్పుడు ఉంటారు నువ్వు రాయరా దరిద్రుడా దరిద్రుడు అది కూడా అన్నాడు అది కూడా అన్నాడు సార్ 100% క్లెయిమ్ చేయాలి ఏంటి ఓకే సార్ కానిరా కాని ఏంట్రా ఏం చేస్తున్నా ఇంకా లెక్క తేలేదా ఇందాక ఏదో తిట్టావు కదా తిరిగేసి రాస్తున్నాను ఒరే భూమా ఏదో మొహమాట నువ్వు నీ ఎలా బతుకుతావురా మళ్ళీ తిట్టమంటే నేనే తిడతాను కదరా డ్రైనేజ్ నీళ్ళల్లో ఎంగిల ఆకులు ఏరుకునే నీచ నికృష్ట కుష్టి దుష్ట దరిద్రపు అడుగు తినే ఎదవల్లారా అయ్యో బాబాయ్ కరెక్ట్ గా రాసే నువ్వు తిట్టింది ఆయన అంత దారుణంగా తిట్టాలంటమ్మా అమ్మల్నే తిడతావురా నువ్వు అయిపోయారా ఏయ్ ఏసేయండి రాయిని మనోళ్ళంతా రిలాక్స్ అవుతురు అవును రే ఇందాక కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయావు హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ మీ మీద అబ్బాయి మిమ్మల్ని మాత్రం టచ్ ఇంత మంది నిరగా తీసావు మమ్మల్ని మాత్రం ఎందుకు వదులుతున్నావు కొట్టు 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 అంత ముచ్చట పడుతున్నారా ఇప్పుడు ఉంటుందన్న ఒకసారి కొట్టానా కొట్టానా కొట్టు అందరు రోడ్లు దెబ్బలతో మేము ఫ్రెష్ గా ఉండి మా పెద్దను మమ్మల్ని చంపేస్తాడన్న ప్లీజ్ అన్న కొట్టాను ఒరే భూమా నేను కొట్టాల్సింది మీ పెద్దనరా దమ్ముంటే ఆయన ఎదురు రమ్మని చెప్పండి పంచి లోడు తీసి తరిమి తరిమి మన వెతురు పని చెప్పొద్దా తొందర ఏం లేదు కాసేపు ఆగి చెప్తూ గానే కూల్ ప్లీజ్ మేఘనా లొకేషన్ బాగుంది కదా ఈ బుల్డోజర్ ఇటు వస్తుంది అంటి కొమ్మ తీసి కొడుతుందా నేను మిమ్మల్ని లేదు తను పిలిచాను బయట వేసింది సంధి గీ ఫీలింగ్ ఎవ్వరి మీద రాలే నీకు మెలకను ఉందా మెంటల్ గింటల్ గిట్లాంటి ఏ ఉన్నా ఫిగర్లే నువ్వు మీ అవ్వంటే రేపు పూర్తిగా పెళ్ళి ఎక్కడికంటే నా లడ్డుగా పెళ్ళి పెట్టే శోభనం అందరూ మూడు ముళ్ళు వేస్తారు నేను 33 ముళ్ళు వేస్తా అదిగో గుడి
ఎక్కుతా, తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో నన్ను. నన్ను వదిలే నాయనా. తీసుకెళ్ళిపో. వచ్చే మాఘ మాసంలో నాకు మా బావకు లడ్డం ఆ పెద్ద ఫైల్ అని తెలుసా? చిన్న పేల వల్ల నన్ను వచ్చేసుకో. పొడుగుడు కత్తిలో ఉన్నాడు, నువ్వే చూసుకో తల్లు. ఆ ఫస్ట్ లుక్ అయితే నువ్వే చూసుకో. ఓహో, ఈ యొక్క ఎక్కసక్కల తమరువనమాట. మేఘన, మేఘన.